श्रीलक्ष्मी वल्लभारंभां विकनो मुनिमध्यवां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरंपरां शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदंतं भक्तानां एकदंतमुपास्महे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। वागर्धाविव संप्रोक्तौ वागर्ध प्रतिपत्तयेत् जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। जीके डिजिटल न्यूज प्रेक्षकुलकी भगवत भक्तुलंदरिकी कार्तीक मास शुभाकांक्षलु। कार्तीक मासंलो ई रोज मनं मूडव रोजु तदीय दीन्ने तृतीय अनि कूडा अंटाम। ఈ మూడవ రోజు కార్తీక పురాణం గురించి మనం తెలుసుకుందాం. ఈ రోజు మూడవ రోజు ఏం చేయాలి? కార్తీక మాసంలో ఎప్పుడు ఉదయాన్నే నక్షత్రములు ఉన్నప్పుడే అంటే సూర్యోదయానికి ముందే పూర్వాత్ స్నానం ఆచరించాలి. స్నానం చేసేటప్పుడు నదుల్లో గాని లేదా సముద్రాల్లో గాని స్నానం చేయడం ఉత్తమం. అవి రెండు అందుబాటులో లేకపోతే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి తటాకాల్లోనో లేకపోతే మన మనకున్నటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో స్నానానికి నీటిని ఏర్పర్చుకొని గంగేచ యమునేచ అని మంత్రం సంకల్పపూర్వకంగా చెప్పుకొని అంటే దానిలోకి గంగని యమునని కావేరిని అన్నిటి ఆవాహన చేసుకోవాలి. చేసుకొని ఆ నీటితో స్నానం చేయాలి. స్నానానంతరం దీపారాధన. కార్తీక మాసంలో దీపారాధన చాలా విశిష్టమైనది. తెలుసు తెలియకు దీపాన్ని వెలిగిస్తే చాలు కార్తీక మాసంలో పుణ్యం అమోఘంగా వస్తుందన్నమాట. మన నిప్పుని గనక ఇది నిప్పు అని తెలియకపోతే తొక్కితే కాలక మానదు, తెలిసి తొక్కినా కాలుతుంది. అలాగే కార్తీక మాసంలో కూడా తెలియక చేసినా తెలిసి చేసినా ఆ ఫలితం ఎలా ఉంటుందంటే రెట్టింపుగా వస్తుంది. ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటువంటి మాసం కార్తీక మాసం. శివకేశవులు ఇద్దరికీ ప్రీతిపాత్రమైనటువంటి మాసం. ఈరోజు ఎర్ర పూలతో స్వామివారిని గులాబీలు కానీ మందారాలు కానీ గన్నేరు పూలు కానీ మనకి ఏవి అవకాశం ఉంటే ఆ పూలతో ఈరోజు అర్చన చేయాలి స్వామివారిని. అలాగే ఈరోజు స్నానం చేయటం వల్ల కూడా ఫలితం ఎక్కువగా ఉంటుంది. మూడో రోజు అసలు మనం తెలుసుకునేటప్పుడే స్నానం చేయటం వల్ల చేయటువంటి ఫలితం ఏంటో ఈ కథలో కూడా మనం ఈరోజు వినేటువంటి కార్తీక పురాణం కథలో కూడా వింటాం. అలాగే వినేటప్పుడు రెండు అక్షింతలు చేతిలో పట్టుకొని ఆ అక్షింతల్ని చక్కగా మన ఇంట్లో గృహదేవత అర్చన ఉంటే గృహదేవత దేవతార్చన ముందు రెండు అక్షింతలు వేసి తర్వాత మన తల మీద వేసుకోవచ్చు. లేదా ఆ అవకాశం కూడా లేకపోతే వినడం అనేది శ్రవణం చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు మూడవ రోజు కథలో ఏం చేయాలంటే తత్వనిష్ఠుడి కథ ఇది. తత్వనిష్ఠుడని ఒక మంచి సద్బ్రాహ్మణుడు చక్కగా అందరినీ దేశమంతా తిరుగుతూ చక్కగా పండితులతో మాట్లాడుతూ వాళ్ళ ద్వారా విషయాలను తెలుసుకుంటూ అలాగే తీర్థయాత్రలు చేస్తూ అంటే యాత్రలు చేయటువంటి ఏదో వెళ్ళామో చూసామో అలా కాకుండా ఆ తీర్థయాత్రలు చేసి అక్కడ ఉన్నటువంటి మహిమ గొప్పతనం ఏంటి ఆ ప్రాశస్త్యం ఏంటి అనేది తెలుసుకోవాలి. చాలా భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని తెలుసుకోవడానికి అసలు మన జీవితం సరిపోదేమో అనిపిస్తుంది. ప్రతి చిన్న ఊర్లో కూడా అక్కడ దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి ఖచ్చితంగా ఏదో ప్రాశస్త్యం ఉంటుంది. అంతటి విశేషమైనది భారతదేశం భరతఖండం, అందుకే కర్మభూమి అంటారు భారతదేశాన్ని. అలాంటి మన భారతదేశంలో ఇతను ఏం చేసామంటే చక్కగా తీర్థయాత్రలు చేస్తూ ఉండేవాడు. తీర్థయాత్రలు చేసి అక్కడ ఉన్నటువంటి యాత్రల యొక్క మహిమను తెలుసుకుంటూ ఉండేవాడు. అలాగే ఆ రోజు రోజు ఏం చేసేవాడు, స్నానం చేసేవాడు చక్కగా ఉదయాన్నే. ఇప్పుడు ఈసారి ఏం చేశారంటే అలా తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ చక్కగా కావేరీ నదీ తీరానికి వచ్చారు. కావేరీ నది అంటే ఒక రకంగా విరజా నది, ఇది వైకుంఠంలో ప్రవహిస్తూ ఉంటుంది విరజా నది స్వామివారి పాదాల చెంత. అలాంటి విరజా నదే ఇక్కడ కావేరీ నదిగా ఏర్పడింది శ్రీరంగం యొక్క ప్రాంతంలో. ఎలా అయితే ఇతని జ్ఞానం ఎలా వ్యాపిస్తుందంటే ఒక నీళ్ళలో నీటి ఒక నూనె బిందువు పడితే అది నీరంతా వ్యాపిస్తుంది.
అలా ఇతని యొక్క జ్ఞానం కూడా అలా వ్యాపిస్తుందన్నమాట అంత గొప్ప జ్ఞానవంతుడు ఈ తత్వనిష్ఠుడు అలాగే కావేరి నదిలో ఉదయాన్నే చక్కగా స్నానం ఆచరించడం కార్తీక మాస వ్రతం చేస్తున్నాడు ఆయన చక్కగా స్నానం చేసి తన కట్టుకున్నటువంటి బట్టలు ఏవైతే ఉంటాయో అవి ప్రతిరోజు శుభ్రంగా ఆరేసుకునేవాడు అతనికి ఎక్కువ జతలు కూడా లేవు ఒక జత ఒంటి మీద ఒక జత కట్టుకునేవాడు మళ్ళీ ఒక జతని మళ్ళీ తడిపి ఆరేసుకుంటూ ఉండేవాడు అలాగే ప్రతిరోజు చక్కగా కావేరి నదిలో స్నానం చేయడం మళ్ళీ శ్రీరంగనిలో ఉన్నటువంటి స్వామిని అర్చించడం శ్రీరంగనాయకుల స్వామిని అర్చించి స్వామివారికి పూజ చేసుకొని అప్పుడు తన యొక్క కాల మామూలుగా నిత్యవారి పని ఏదైతే చేసుకోవాలో అదంతా చేసుకుంటూ ఉండేవాడు ఈ తత్వనిష్ఠుడు ఆ కార్తీక మాస వ్రతం చేస్తున్నప్పుడు ఈ ఆ రోజు మూడవ రోజు అయింది ఇలాగే అయితే ఆ రోజు ఏం చేశారు అంటే ఆ కావేరి నదిలో స్నానం చేసి తనకు ఉన్నటువంటి ఆ వస్త్రాన్ని ఆరేసుకున్నారు కట్టుకున్నది ఉంటుంది ఉంటుంది మీద ఇంకొక వస్త్రాన్ని తీసి చక్కగా పరిచి ఆరేశారు అదేమైంది ఈయన కావేరి నది ఒడ్డును కూర్చొని చక్కగా జపం చేసుకుంటున్నారు కొంత సమయానికి ఇది ఆరి అది కాస్త త్వరగా కొట్టుకుపోతుంది అయ్యో తనకు ఉన్నది అది ఒక్కటే కదా మళ్ళీ రేపు ఉదయాన్నే ఆ పంచి కట్టుకోవాలి ఆ ధోవతిని అందుకని దాన్ని పట్టుకుంటూ పట్టుకుంటూ అలా పరిగెట్టి పరిగెట్టి ఆ వనాల్లోకి వెళ్ళిపోయారు ఇది వెళ్ళి వెళ్ళి ఎక్కడ పడింది అంటే ఒక మర్రి చెట్టు దగ్గర పడింది ఆ మర్రి చెట్టు దగ్గర ఉన్నటువంటి దాన్ని ఆ అయ్యో ఇంత దూరం వచ్చేసింది మర్రి చెట్టు పెద్ద మర్రి చెట్టు ఆ చెట్టు కూడా ఏం చిన్న చెట్టు కాదు అది అసలు మర్రి చెట్టు ఎక్కడైనా పెద్దగానే ఉంటుంది ఇది ఇంకా వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ మర్రి చెట్టు అవడంతో దాని మీద నుంచి ఒక రకమైనటువంటి స్వరాలు వినిపిస్తున్నాయి ఏంటా అని పరికించి చూశాడు బ్రహ్మ రాక్షసులు ఉన్నారు దాని మీద ముగ్గురు ఆ బ్రహ్మ రాక్షసులు ఇంకా బ్రహ్మ రాక్షసులు మనిషి కనిపిస్తే ఏం చేస్తారు ఎప్పుడు తిందామా అని చూస్తారు అలాగే అక్కడ వాళ్ళకి ఈ బ్రహ్మ రాక్షసులకి అసలు 10 రోజుల నుంచి భోజనం కూడా లేదట ఎవరో రారు ఎందుకు వస్తారు ఇక్కడ ఏదైనా ప్రమాదం ఉందంటే ఆ ప్రాంతానికి మనం వెళ్తామా వెళ్ళం ఇది కావేరి నది ఒడ్డున ఉన్నటువంటి ఒక అడవి ప్రాంతం ఈయన ఎందుకు వెళ్ళారు తన యొక్క ధోవతి కొట్టుకు వెళ్తుంది కాబట్టి వెళ్ళారు అందుకని ఆ వాళ్ళు తినడానికి రెడీ అయిపోయి ఈయన దగ్గరికి వస్తున్నట్ట ఎవరైనా బ్రహ్మరాక్షసులు వస్తే తినేయండి అని అంటారా అనరు ధైర్యంగా నిలబడ్డాడు కానీ ఈయన భయం వేసి పరుగులు తీస్తారు కానీ అలా నిలబడి ఉన్నారు వాళ్ళు ఆశ్చర్యపోతారు ఇదేంటి మేము భుజిస్తాము అంటే ఈయన ఇంత చక్కగా నారాయణ నామస్మరణ చేస్తున్నట్టు పైగా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ నారాయణ నామస్మరణ కూడా చేస్తున్నారు చాలా విచిత్రంగా ఉంది ఇది అని వీళ్ళు ముగ్గురు కిందకి దిగొచ్చారట దిగొచ్చి ఏమిటి విశేషం అని అడిగితే నాకు భయమే ఉంది నారాయణుడు ఉన్నాడు అని సమాధానం ఇచ్చట ఈ తత్వనిష్ఠుడు అయితే ఓం నమో నారాయణ అనగానే ఆ ఇతను అనగానే వాళ్ళకి ఆ జన్మ పూర్వజన్మలు గుర్తొస్తున్నాయి వీళ్ళకి ఏమిటి ఇందులో ఉన్న గొప్పతనం అనుకున్నారు ఏమిటి అంటే కార్తీక మాసంలో స్నానం చేశాడు ఆయన ఆ స్నాన మహిమ అంత గొప్పదనమాట స్నానం చేసి దీపారాధన అయిన తర్వాత నమో నారాయణ మంత్రం చెప్పిస్తున్నాడు ఆయన భయంలో కూడా అలాంటి వ్యక్తి దగ్గర ఉండేసరికి వీళ్ళకి పూర్వజన్మ గుర్తొచ్చి ఎందుకు మీరు ఇలా మారారు అంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు చెప్పడం మొదలు పెట్టారట ఏమని ఆ ఈ ఒక మొదటి బ్రహ్మరాక్షసుడు చెప్తున్నట్ట నేను ఒకప్పుడు బ్రాహ్మణోత్తమని నేను ఒక ద్రావిడ బ్రాహ్మణుణ్ణి అంటే ద్రవిడ దేశం అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి తమిళనాడు ప్రాంతం కాబట్టి అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణుణ్ణి నేను గ్రామానికి అధికారిని అయితే నేనేం చేశాను కుటిలబద్ధితో అన్యాయమైన తీర్పులు ఇచ్చేవట న్యాయాధికారి అంటే ఏం చేయాలి చక్కగా న్యాయబద్ధమైన తీర్పులు ఇవ్వాలి అలాంటిది అన్యాయమైన తీర్పులు ఇచ్చట అమాయకుల యొక్క సొమ్ముని దోచుకు తినేవాట స్వార్థంతో తన కుటుంబ శ్రేయస్సు కోసమే పాటుపడేవాడు పరోపకారార్థం ఇదం శరీరం ఇతరులకు సహాయం చేయడానికి శరీరం ఉంది కానీ అదేమీ పట్టించుకునేవాడు కాదు ఈ గ్రామాధికారి తన ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి కూడా తన బాధ్యతను విస్మరించి పనిచేస్తూ ఉండేవాడు అలా చేసి అకృత్యాలు చేయడం వల్ల చేయగా నరకయాతన అనుభవించాడు చనిపోయాక తర్వాత వచ్చినటువంటి శరీరం బ్రహ్మరాక్షస శరీరం వచ్చింది అది స్వామి నా గాథ అని చెప్పాడు ఇంకొకడు వచ్చాడు అతను ఏం చెప్పాడు రెండో వాడు అది ఆంధ్రుని గాథ రెండవ రాక్షసుడు ఏం చెప్తున్నట్ట నేను కూడా ఒక సద్బ్రాహ్మణ్ణే కానీ ధనగర్వం నాకు అసలు గర్వం ఎంత గర్వం అంటే ధనాన్ని చూసి గర్వపడితే ఏం ఉపయోగం ఉంది
ఏమీ ఉపయోగం ఉండదు కానీ ఇతనికి మాత్రం ధనగర్వం వచ్చింది అందుకని తల్లిదండ్రుల్ని పీడించట కన్న తల్లిదండ్రుల్ని చూడటం మానేశాడు వాళ్ళ పైగా పీడించడం వాళ్ళని బాధపెట్టేవాడు అలాగే అందరితో కలహించేవాడు అంటే దెబ్బలాడేవాడు భార్య పిల్లల్ని అకాక అసలు ఏమీ వాళ్ళని పట్టించుకునేవాడే కాదు భార్యని గాని వాళ్ళ పిల్లల్ని గాని ఎలాంటివి పట్టించుకునేవాడు కాదు దాన ధర్మాలు ఏమిటో కూడా తెలియదు అసలు అతనికి దానం చేయాలి ధర్మం చేయాలి అనే విషయమే తెలియదు మనం కూడా ఇప్పుడు చూస్తూ ఉంటాం కొంతమందికి ఎంత ధనం ఉన్నా దానం చేయరు ఏమీ లేని పేదవాడు చక్కగా దానం చేస్తూ ఉంటాడు అలా దానగుణం కలిగి ఉండాలి కానీ ఇతనికి ఆ దానగుణం లేదు అన్యాయంగా ఆర్జించడం కండకావరం అసలు ఇంకా నా నేనే గొప్పవాణ్ణి అనేటువంటి అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాడు ఏనాడు ఒక పుణ్యతీర్థానికి వెళ్ళటం కానీ అసలు ఎవరికైనా ఏదైనా తన చేతితో ఇవ్వడం కానీ ఏమీ చేసేవాడు కాదు అందుకని ఇతనికి ఏమైందట నరక బాధలు అనుభవించాడు చనిపోయిన తర్వాత ఏం చేశాట బ్రహ్మ రాక్షసుడు అయ్యాడు ఇంకొక మూడవ అధికారి ఉన్నాడు అతను మూడోవాడు ఆ బ్రహ్మ రాక్షసుడు వచ్చాట అతడు చెప్పడం మొదలు పెట్టాట నేను ఒక ఆలయ పూజారిగా ఉంటూ అయితే నేను విష్ణాలయంలో పూజారి అతను కానీ రాతి విగ్రహం ఏం చేస్తుందిలే అని ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాడు చక్కగా నిత్యార్చన చేయటం కానీ అర్చనలు చేయటం కానీ అలా చేసేవాడు కాదు ఆలయానికి ఎవరైనా ఒకవేళ నూనె లాంటిది దీపానికి ఇచ్చినా దాన్ని సరిగ్గా వినియోగించి చేసేవాడు కాదు అవి చేస్తే పర్వాలా భగవంతుడికి క్షమిస్తాడు తను ఉన్నటువంటి దీన్ని మర్చిపోయి వేశ్యాలోలుడై తిరగడం తాగడం మద్యాన్ని సేవించడం ఇలాంటి పనులు చేసేవాడు సద్బ్రహ్మణయుండి ఇలా ముగ్గురు మూడు కారణాల చేత చనిపోయిన తర్వాత నరకయాతనలు అనుభవించి ఆ నరకయాతన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి శరీరమే ఈ బ్రహ్మ రాక్షసుడి యొక్క శరీరం అయితే ఈయనేం చేశారు గొప్పవాడు తత్వనిష్ఠుడు వీళ్ళకి ముక్తిని తీసుకురావాలి ఈ బ్రహ్మరాక్షస రూపాల నుంచి వీళ్ళకి ముక్తి కలిగించాలి అంటే ఏం చేయాలి అని ఆయన గురువు గారైనటువంటి శాండిల్యుడి దగ్గరికి వెళ్ళాడు శాండిల్యుడు చాలా గొప్ప గురువు ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి వీళ్ళు ఇలా బాధపడుతున్నారు కాబట్టి నేనేం చెయ్యాలి నేనేం చేస్తే వీళ్ళకి బ్రహ్మరాక్షస రూపం పోతుంది నా శరీరం నా కొరకు కాదు ఉపయోగపడాల్సింది పరుల కోసం పరుల మంచి కోసం కాబట్టి వాళ్ళకి నేనేం చేస్తే పోతుంది అంటే ఆయన చెప్పారు నువ్వు కార్తీక స్నానం చేస్తున్నావు కదా ఆ ఈ నెలంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆ స్నాన ఫలితాన్ని ఇమ్మని చెప్పాడు ధార పొయ్యాలి అంటే చేతిలోకి నీళ్లు పోసుకొని వాళ్ళ ఈ మాసం అంతా చేసినటువంటి కార్తీక మాస ఫలితాన్ని స్వామి వీళ్ళకి ప్రసాదించు అని వాళ్ళ చేతిలో నీళ్లు వదిలిపెట్టాలి అప్పుడు వాళ్ళకి ఆ శరీరం పోతుంది అందుకని అప్పుడు ఏం చేశారు వాళ్ళకి ఆ జన్మ పోతుంది అని చెప్పి ఆయన అదేవిధంగా కార్తీక మాసం నెల రోజులు స్నానమాచరించి ఆ స్నాన ఫలితాన్ని కార్తీక మాస వ్రతాన్ని చేసి ఆ వ్రత ఫలితాన్నంతా వాళ్ళకి ధారపోసాడు ఆ ముగ్గురికి వెంటనే వారి యొక్క మామూలు రూపాలు వచ్చాయి వాళ్ళ యొక్క శరీర రూపాలు వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకున్నారు చక్కగా పుష్పక విమానం వచ్చి వారిని స్వర్గలోకానికి తీసుకువెళ్ళిపోయింది వైకుంఠానికి తీసుకెళ్ళింది చక్కగా వాళ్ళ శరీరాలతో వాళ్ళ యొక్క దీంతో వాళ్ళు చక్కగా స్వర్గలోకానికి వెళ్ళారు కాబట్టి స్నానం చేయడం వల్ల కార్తీక మాసంలో స్నానం వల్ల ఎంత ఫలితం వచ్చింది అంటే ఎవరికైనా ఆరోగ్యం సహకరించిన వాళ్ళకి తప్పులేదు కానీ ఆరోగ్యం సహకరించే వాళ్ళు ఉదయాన్నే నక్షత్రం ఉండగానే స్నానం చేయాలి ఆ నక్షత్రం కనిపిస్తూ ఉండాలి మనకి అందుకే నక్షత్రం వెళ్ళిపోతుంది త్వరగా స్నానం చేయడం ఒక్క నక్షత్రం కనిపిస్తూ ఉంటుంది అన్ని నక్షత్రాలు కనపడకపోయినా ఒక నక్షత్రం కనిపిస్తూ ఉంటుంది ఆ నక్షత్రం ఉండగానే కనీసం ఐదున్నర వరకు ఈ కాలంలో ఏంటంటే 5:30 వరకు మనకి సాయంత్ర సమయంలో ఎలా అయితే తొందరగా చీకటి పడుతుందో ఉదయం సమయంలో కూడా అంత త్వరగా తెల్లవారినా కూడా 5:30 అయినా కూడా చీకటి కనిపిస్తూ ఉంటుంది అందుకని నక్షత్రం కనిపిస్తూ ఉన్న సమయంలో స్నానం చేయాలి ఇలా స్నానం చేయడం వల్ల ఆ స్నానం వల్ల మనకి ఫలితం వస్తుంది దారిద్ర్యం పోతుంది కాబట్టి సాయంత్ర సమయంలో ఏం చేయాలి అంటే చక్కగా వెళ్ళి ఎక్కడైనా దేవాలయాల్లో ఆకాశ దీపాలు వెలిగిస్తారు ఆకాశ దీపానికి వెళ్ళి చూసి దండం పెట్టుకున్నా మనకి ముక్తి కలుగుతుంది అలాగే ఆకాశ దీపాలకి మనం నూనె సమర్పించవచ్చు ప్రతిరోజు ఆకాశ దీప దర్శనం చేసుకోవచ్చు మన ఇంట్లో కూడా చక్కగా సాయంత్ర సమయంలో దీపారాధన చేసుకోవాలి ఈ నెల రోజులు సకల శుభాలని పొందగలుగుతాం అలా చేస్తే అందుకని స్నానంలోనే
కార్తీక మాస స్నానంలోనే ఇంత గొప్ప ఫలితం ఉంది కాబట్టి ఈ నెల రోజుల్లో చక్కగా అవకాశం ఉన్న వాళ్ళందరూ స్నానాన్ని ఆచరించి ఆ కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుదాం ఇలా మూడో రోజు కథ కూడా విన్నాం మనం రేపు నాలుగో రోజు కథలోకి ప్రవేశించి నాలుగో రోజు కథను కూడా తెలుసుకుందాం ధన్యవాదాలు